తాళం వేసిన ఇళ్లల్లో జరుగుతున్న చోరీలను ఇప్పటివరకు చూస్తున్నాం. కానీ ఇంటిలో మనుషులు ఉండగానే భారీ చోరీ సంఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇంటి ప్రధాన ద్వారం తొలగించినా, ఇంటిలో ప్రవేశించి బీరువా తలుపులు పగలగొడుతున్నా, పిన్ డ్రాప్ సైలెంట్ అన్నట్లు చడి చప్పుడు కాకుండా దొంగలు పనికానించేశారు. అలా ఇలా కాదండోయ్, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నట్లు ఈ దొంగతనం జరిగింది. అసలు చోరీ ఎలా జరిగింది? ఇది దొంగల పనేనా? ఇంటి దొంగల పాత్ర ఏమైనా ఉందా? భద్రతకు మారుపేరు అయిన ఆ బృందావనం కాలనీలో ఇంతలా భారీ చోరీ జరిగిన తీరు తదితర అంశాలపై వాచ్ ది ఎంట్రీ న్యూస్. కావలి పట్టణంలోని బృందావనం కాలనీలో నివసించే వారంతా కోట్లకు పడకలెత్తిన వారే. గేట్ల సిస్టమ్, సెక్యూరిటీ గార్డ్స్ కాపల, 22 సీసీ కెమెరాల వలయంలో గట్టి భద్రత ఉంది. ఇలాంటి ప్రాంతంలో వందల సవర్ల బంగారం, లక్షల రూపాయల నగదు అపహరించేశారు. ఎంతో చాకచక్యంగా జరిగిన ఈ చోరీ ప్రొఫెషనల్ దొంగలైతేనే చేస్తారని అంతా భావిస్తున్నారు. చక్కా సురేష్ అలియా సూరి ఇంటిలో జరిగిన ఈ దొంగతనం జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డికి తొలి భారీ చోరీ ఆహ్వానం పలికినట్లయింది. చోరీ విషయం తెలియగానే దొంగతనం జరిగిన ఇంటిని స్వయంగా జిల్లా ఎస్పీ పరిశీలించారు. కావలి డీఎస్పీ నేర విభాగాలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే జాగిలం క్లూస్ టీములను రంగంలోకి దింపి ఆధారాల సేకరణ చేశారు. ఈ చోరీలో ముగ్గురు నుంచి 5 మంది వరకు పాల్గొని ఉంటారని భావిస్తున్నారు. కాలనీకి ఉత్తరంగా ఉన్న గోడ దూకి లోపలికి ప్రవేశించి ఉంటారని తెలుస్తోంది. సురేష్ ఇంటిలో చోరీకి ముందు ఇక్కడే ఓ ఇంటిలో విఫల యత్నం చేశారు. బాధితులు చెప్పిన మేరకు 153 సవర్ల బంగారం ఆభరణాలు, 1.5 లక్షల రూపాయల నగదు దొంగలు అపహరించారు. ఇంత పెద్ద మొత్తం చోరీని పోలీసులు ఏ విధంగా ఛేదిస్తారో వేచి చూడాలి. సురేష్ బాబు మామూలుగా టైంలో ఫోన్ చేసేసి మేము మామూలుగా టీవీ తీసి పడుకున్నాను. నేను 11:30కి మళ్ళీ ఉదయాన్నే 5 గంటలు లేచేసరికి ఇంటి తలుపులు తీసున్నాయి. వాకింగ్ పోయేదానికి నేను బయలుదేరంగానే అట్టి తలుపులు తీసున్నాయి. ఏం తలుపులు తీసున్నాయని చెప్పి నేను నా భార్య గారిని లోపలికి వెళ్ళి చూస్తే ఆ తలుపులు తీసున్నాయి. నేరుగా మా లాకరు మా బీరువా అన్ని ఓపెన్ చేసేసి దాంట్లో ఉండే బంగారు నగలు వస్తువులు మొత్తం ఏమీ లేకుండా తీసుకెళ్ళినారు. ఏ చిన్న చిన్న వస్తువులు వదిలేసాము. మిగతా అన్ని మొత్తం కంప్లీట్ గా బంగారం వరకు తీసుకెళ్ళినారు. క్యాష్ మటుకు రాత్రి నేను కలెక్షన్ నుంచి వచ్చింది. మొత్తం 4 లక్షల క్యాష్ బ్యాగ్ ఉంటే ఆ క్యాష్ మొత్తం తీసేసుకున్నాను.